హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు రిక్రూట్మెంట్ కొత్తగా ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్రెంటిషిప్ కొరకు దరఖాస్తులు కోరుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఏ వేకెన్సీలు ఉన్నాయంటే, ఆర్ట్ ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, కోపర్, డ్రాఫ్ట్మెన్ మెక్క, ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెషనిస్ట్, మెకానిక్ అండ్ మోటార్ వెహికల్, టన్నర్, వెల్డర్. సో ఫ్రెండ్స్, మొత్తం కలిపి 146 వేకెన్సీ ఉన్నాయి. మనకు స్టైఫండ్ ఎలా ఇస్తారంటే, 8,609 రూపాయల నుంచి 9,008 రూపాయల వరకు మనకు నెలకు చెల్లిస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలంటే నేను వీడియో కింద ఒక లింక్ పేస్ట్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఒక వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఇంటర్వ్యూకి ఇంటిమేట్ చేస్తారు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ. సో ఫ్రెండ్స్, మనకు పేమెంట్ 30 రూపాయలు ఉంటుంది, 30 రూపాయలు మనం పేమెంట్ కట్టవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అటాచ్డ్ కాపీస్, టీసీ మార్క్ లిస్టు, కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు, ఫోటో ప్రూఫ్, ఐడి, అడ్రస్ ప్రూఫ్, మనం అన్నీ అక్కడికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియో నుంచి 21 డేస్ వరకు మనకి ఇది లాస్ట్ డేట్ ఉంది. నేను ఇచ్చిన కిందనిచ్చిన లింక్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఛానల్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ అండ్ అసైన్మెంట్ సెంటర్ అనమాట. ఇంకో ఇక్కడ చూడండి, లేటెస్ట్ అని ఉంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ రెండుసార్లు టైప్ చేసిన తర్వాత మీరు కింద రిజిస్టర్ అయినట్లయితే తర్వాత మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయినట్లయితే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సైట్ ఓపెన్ అయితే చాలా జాగ్రత్తగా నింపండి ఫ్రెండ్స్. ఐటీఐ చూడండి, సెలెక్ట్ అంటే ఇవన్నీ ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగానే చాలా జాగ్రత్తగా మమ్మీ పేరు కానీ ఫాదర్ నేమ్ కానీ అన్ని జాగ్రత్త నింపండి. అడ్రస్ ప్రూఫ్ అది చాలా జాగ్రత్తగా ఉండి. చూడండి, ఐటీ అప్రెంటిస్ రిజిస్ట్రేషను, ఐటీఐ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారని ఉంది. ఇది కొత్త వాళ్ళు రిజిస్టర్ అవ్వలేరు కాబట్టి నో అని పెట్టి అప్లై చేయండి. ఒకవేళ అటు అబ్జెక్ట్ చేయకుండా మాత్రం అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటే మీరు కూడా ఎలిజిబుల్ అయినట్లు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఛానల్. 10th క్లాస్ ఇంటర్, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ, బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి హోల్డర్స్కి ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్. మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసి ప్రతి వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసి ప్రతి వీడియో కింద ఆ జాబ్ యొక్క పీడిఎఫ్ కింద పెడతాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని మరోసారి జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.